ఇక్కడ చూడండి, ఎక్సైటర్ ఇవ్వాలి ఫస్ట్. ఎక్సైటర్ ఇచ్చి బండి న్యూట్రల్లో ఉందా లేదా చూసుకోవాలి, జీరోలో పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తాడ్ ఉంటుంది, ఇక్కడ కాలు పెట్టేసి ఇక్కడ చౌక్ కింది కనేది తాడ్ టైట్ చేసేసి స్టార్ట్ చేయాలి. ఇది ఇట్లా వచ్చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇది సో ఇది ఇప్పుడు క్లచ్ మీరు ఇక్కడ, ఇది ఎక్సలేటర్, ఇది గేర్, గేర్ న్యూట్రల్ చేసుకొని స్టార్ట్ చేయాలి. క్లచ్ పట్టుకొని గేర్ వేయాలి. చూడండి, క్లచ్ పట్టుకొని ఫస్ట్ సెకండ్ గేరు న్యూట్రల్, సెకండ్ గేర్ ఫస్ట్ గేర్. ఓకే, కట్టుకున్న సౌండ్ వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఎక్సలేటర్ ఇచ్చినావా, న్యూట్రల్ చేసుకున్నావా. సరే పత్ర వేద, పత్ర పోదండి, వేసుకోవాలి లోపలికి. ఓకే రైట్, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు దాంతో అటాచ్మెంట్. సో మనం పత్తి చేనులో వెళ్తున్నాం ఒకసారి, ఆల్రెడీ రైతు తొలడం జరిగింది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఏదైనా దీన్ని మెయింటెనెన్స్ కొద్దిగా ఏదైనా మొత్తం కూడా హ్యాండిల్ లో చేతిలోనే ఉంటుంది మొత్తం కూడా. సో ఇదండి దీని పర్ఫార్మెన్స్. సో చూసారు కదండి దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. మీరు మిషన్స్ వాడినప్పుడు, పవర్ వీటర్ వాడినప్పుడు ఖచ్చితంగా అయితే తప్పకుండా ఎక్కువ మొక్కకు మొక్కకు దూరం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది ఫ్రీగా వెళ్తుంది కాబట్టి, ఇటు అటు సేక్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించాల్సింది. 18 నుంచులు కాకుండా 30-35 అంగుళాలు ఉంటేనే ఫ్రీగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూడవచ్చు ప్రకృతి కూడా. ఆల్రెడీ అంతకుముందు కూడా అంతరకృషి చేయడం జరిగింది చూసినట్లయితే మీరు. ఇది మొత్తం కూడా అంత అటాచ్మెంట్తో కలిపి 68,000 అయితే రావడం జరుగుతుందని రైతు చెప్పడం జరుగుతుంది. డీజిల్ ఇంజిన్ అంట మొత్తం, ఇది డీజిల్తో నడుస్తుంది. లీటర్ నర అంటే 2 లీటర్లు పోసినట్లయితే ఒక ఎకరానికి 20 అంటే అడ్డం నిలువు దున్నడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కూడా చాలా ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. చెట్లు మొత్తం నరుకుతాయి.